హాయ్ ఫ్రెండ్స్, ఎస్ ల్యాబ్స్ నుంచి అండి. ఈ కిట్ నేమ్ వచ్చి రిమూవ్ హార్డ్నెస్ ఫ్రమ్ వేస్ట్ వాటర్. దీంట్లో మెయిన్గా యూస్ చేసేది ఏంటంటే మోటార్ అనేది యూస్ చేస్తాను. ఈ మోటార్ ద్వారా వాటర్ అనేవి పంప్ అయ్యి వీటిల్లోకి ఫిల్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే ఈ వాటర్ని ఈ టబ్స్లో, ఇందులోనేమో కంకర్ రాళ్ళు యూస్ చేస్తాము. ఇందులో కంకర్ రాళ్ళు వేసుకుంటాము. ఇందులో వచ్చి ఇసుక, ఇందులో వచ్చి బొగ్గు. ఇది ఏంటంటే మెయిన్ ట్యాంక్, యూజ్ఫుల్ వాటర్ ఇందులో ఉంటాయి. ఇది మెయిన్ గ్రావిటీ బేస్ మీద వర్క్ అవుతుంది ఈ కిట్ మొత్తం. ఎప్పుడైతే ఇందులో మడ్ వాటర్ వేసుకుంటాం, ఇందులో ఆ వాటర్ అనేవి ఇది కంకర్ రాళ్ళలో ఉన్న ఈ టబ్లో మొత్తం ఫిల్ అయ్యి ఫుల్ అయిన తర్వాత, నెక్స్ట్ ఇది మొత్తం ఫుల్ అయిన తర్వాత ఇందులోకి వాటర్ అనేవి పాస్ అవుతాయి. ఎప్పుడైతే ఇది కూడా మొత్తం ఫిల్ అవుతుందో ఆ తర్వాత దీంట్లోకి వాటర్ అనేవి పాస్ అవుతాయి. ఇవి ఈ ప్రాసెస్లో వాటర్ అనేది ప్యూరిఫై అవుతుంది. దీని నుంచి ట్యాంక్కి యూస్ ట్యాంక్లోకి వాటర్ అనేవి వెళ్తాయి. ఈ వాటర్ అనేవి హౌస్ హోల్డ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. ఈ హౌస్ హోల్డ్ పర్పస్లో యూస్ చేసిన తర్వాత ఆ యూసెస్ అన్యూస్ వేస్ట్ వాటర్ అనేవి మళ్ళీ ఈ ట్యాంక్లోకి ఈ టబ్లోకి అనేవి తీసుకుంటుంది. నెక్స్ట్ రీసైకిల్ అవుతూ ఉంటుంది సేమ్ ప్రాసెస్. ఎలా చేసుకోవాలంటే ఇది మొత్తం ఆ మోటార్కి ఒక ప్లగ్ అనేది కనెక్ట్ చేస్తాము. దాన్ని మెయిన్ పవర్ సప్లైకి ఇస్తాము. అప్పుడు మోటార్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎల్ఈడీస్కి సపరేట్ బ్యాటరీ ఇస్తామండి. ఇది జస్ట్ ఈ బ్యాటరీ అనేది ఇట్లా పెట్టుకుంటే ఆ లైట్స్ అనేవి గ్లో అవుతాయి. మీకేమైనా ఇలాంటి సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్ కానీ, ఇట్లాంటి సేమ్ ఈ ప్రాజెక్ట్స్ కానీ, లేదంటే ఈ ప్రాజెక్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.